దయచేసి 2024 మే 13న జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి. రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై 12% వరకు వార్షిక వడ్డీని పొందగలరు. బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ అవెన్యూ, కొత్తపేట, తెనాలి. అందరికీ నమస్కారం. ఎన్నికల ప్రచారం చివరి రోజున మిమ్మల్ని అందరినీ ఒక వీడియో మెసేజ్ ఇస్తే మన భవిష్యత్తు గురించి ఆలోచించే మార్గంలో మీరు కూడా జాగ్రత్తగా ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 13వ తారీఖున మన భవిష్యత్తు మార్చే రోజు. మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఓటుకు హాజరయ్యే విధంగా దయచేసి మీరు ప్లాన్ చేసుకోండి. ఒకసారి మనం గ్రామాల్లో వార్డులో పర్యటిస్తున్నప్పుడు ఎంత అద్భుతమైన స్పందన ఉందో, ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా మన యువత పెద్దవారు అందరూ కూడా తరలి వచ్చేది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం. అందుకోసమే ఈ పొత్తు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం రాబోయే రోజుల్లో అద్భుతంగా తెనాలి నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి పందాల్లో ముందుకు తీసుకెళ్దాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమం కాదు, సంక్షోభం. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టింది, ప్రతి వర్గానికి దెబ్బ కొట్టింది, మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసింది, యువతకు భవిష్యత్తు లేకుండా చేసింది. ఖచ్చితంగా మనం చేసే అనేక కార్యక్రమాల్లో ముందుగా ఉపాధి కల్పన, ఈ ప్రాంతాల్లో సంపద కూడా మనం సృష్టించే విధంగా, మెరుగుపరిచే విధంగా చేయాలి. అభివృద్ధితో పాటు సంక్షేమం ఏ విధంగా చేయగలుగుతామో మంచి ప్రభుత్వం మనం ఏర్పాటు చేసి తప్పకుండా రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేద్దాం. మీరు ఓటింగ్ వెళ్ళగానే మొట్టమొదటి ఓటు పార్లమెంట్కి, మన పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మ సని చంద్రశేఖర్ గారికి దయచేసి మీరు సైకిల్ గుర్తుపైన ఓటేయండి. రెండో ఓటు శాసనసభ్యుడిగా నేను కూటమి తరఫున పోటీ చేసినందుకు ఉమ్మడి అభ్యర్థిగా 7వ నంబర్ గ్లాస్ గుర్తుపైన మీరందరూ ఓటు వేసి రాబోయే రోజుల్లో మనందరం కలిసి పనిచేసి తెనాలికి మరొక్కసారి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కలిసి పనిచేద్దాం. నమస్కారం. అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ సుమన్. మీ అందరికీ తెలుసు 13వ తారీఖు ఎలక్షన్ ఉంది, మీరందరూ పోలింగ్కి వెళ్తున్నారు. సో ముఖ్యంగా నేనేం చెప్పాలంటే, తెనాలి కాన్స్టిట్యుయెన్సీ నుంచి నాదెల్ల మనోహర్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. సో మనోహర్ గారిని మీరు అత్యంత మెజార్టీ మీద గెలిపించాలి. మంచి మనిషి, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి. ఆయన రాజకీయంలో చాలా సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా మీకు తెలుసు ఉన్నారు. సో అది కాకుండా ఒక మంచి మనిషి, తప్పకుండా మీకు అన్ని విషయాల్లో ఆయన సహకరిస్తారు. సో మంచి మనిషిని గెలిపించండి. మంచి ఉన్నత స్థాయిలో ఆయన ఉండాలి. మంచి అత్యంత మెజారిటీ మీద మనోహర్ గారిని మీరు తప్పకుండా గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ మనోహర్ గారు, టేక్ కేర్.